అభివారు సొత్తును కాజేసి చంద్రబాబు తన ఇంటికి తరలించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణ. 12 గంటల్లోగా రుజువు చేస్తా, లేకుంటే పదవికి రాజీనామా చేస్తారని సవాల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరుడి ఆభరణాలు మాయమవుతున్నాయని, పింక్ డైమండ్ విదేశాలకు తరలిపోయిందని, బూందీ పోర్టులో నిధుల కోసం రహస్య తవ్వకాలు జరిపారని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కూడా టీటీడీ ఈవో సింగాల్ చైర్మన్ సుధాకర్ యాదవ్తో సమీక్ష నిర్వహించారు. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి సంబంధించిన సొత్తును, ఆభరణాలను చంద్రబాబు కాజేశారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. వాటిని హైదరాబాద్లోని తన ఇంటికి తరలించారని, వెంటనే సిబిఐ లేదా తెలంగాణ పోలీసులు దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వెంకటేశ్వరుడు సొత్తును కాజేశారన్న విషయాన్ని తను రుజువు చేస్తారని, లేకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేలమాళిగలో విలువైన ఆభరణాలను చంద్రబాబు నాయుడు అమరావతి హైదరాబాద్లోని ఆయన నివాసాలకు తరలించారంటూ 12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయటపడతాయని ఎంపీ సూచించారు. ఒక్క విషయాన్ని సవాలుగా విసురుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు నువ్వు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కోర్టులో ఉన్నటువంటి నేలమాళిగలో ఉన్నటువంటి గుప్త ధనాన్ని, గుప్త సొమ్ముల్ని, గుప్త జ్యువెలరీని అంతా కూడా గత కొద్ది కాలంగా ఎవ్వరికీ తెలియకుండా తవ్వి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సొమ్ముల్ని విదేశాలకు తరలించడం జరిగింది. స్విట్జర్లాండ్లో ఆక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మరి కొంత సొమ్ము, కొంత జ్యువెలరీ ఈరోజు కూడా మీ యొక్క అమరావతిలో ఉన్నటువంటి మీ యొక్క అధికార గృహంలో, హైదరాబాద్లో మీకున్నటువంటి కొత్తగా కట్టుకున్నటువంటి రాజప్రాసాదం ఏదైతే ఉందో, పాత భవనాన్ని కూలగొట్టి ఆ రాజప్రాసాదంలో మీరు దాచిపెట్టున్నారు. నేను 15 రోజులు కరెక్ట్గా మీకు 15 రోజులు కాదు, 12 గంటల సమయం, 12 గంటల సమయం మించి కానీ చంద్రబాబు నాయుడికి ఇస్తే ఆ జ్యువెలరీ అంతా కూడా విదేశాలకు తరలిస్తాడు. 12 గంటల లోపల తెలంగాణ పోలీసులు కానీ ఆంధ్ర పోలీసులను వదిలేయండి, వాళ్ళు ఒక తొత్తులుగా పనిచేస్తున్నారు జగన్ చంద్రబాబు నాయుడికి. సిబిఐ చేత కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థల చేత కానీ ఈ యొక్క అధికార గృహం పైన హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన రాజప్రాసాదం ఏదైతే ఉందో, తన 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 ముద్దుల కొడుకు ఏదైతే తనకు చాలా ఇష్టపడి కట్టుకున్నాడో ఆ యొక్క భవనాన్ని దాడులు నిర్వహించండి. ఈ యొక్క జ్యువెలరీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర దోచుకున్నటువంటి సొమ్ము అక్కడ లేనట్లయితే 13వ గంటలో నేను రాజ్యసభకు రాజీనామా చేస్తానని సమర్థిస్తున్నాను. మీరు